వైసీపీ హయాంలో ఏపీ అప్పులపై టీడీపీ ప్రభుత్వం అబద్దాలు చెబుతోందని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. బడ్జెట్ పద్ధతులు అర్థం కావడం లేదా కావాలనే తప్పుగా చెబుతున్నారని ప్రశ్నించారు. పబ్లిక్ అకౌంట్లో డబుల్ ఎంట్రీ కలిపారన్నారు. వైసీపీ దిగే పోయేనాటి 6.5 లక్షల కోట్ల అప్పు అయి ఉండగా దాన్ని ఇప్పుడు 9 లక్షల కోట్ల పైగా ఉందని చెబుతున్నారన్నారు బుగ్గన. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే ఇంత అప్పు చేసిందండి. మీరు దిగిపోయే నాటికి 3,90,247 కోట్లు ఉంది, అది కూడా మేమే చేస్తామా? అంటే 2014 నుంచి 2019కి ఏదైతే 3,90,247 కోట్లు ఉన్నిందో అది కూడా మేమే చేస్తామా? మీరు 2014లో ఎక్కే నాటికి 1,40,717 కోట్లు ఉన్నింది రాష్ట్ర అప్పు, అది ఏమన్నా మీరు చేసినామని చెప్పి మేము అంటున్నామా? లేదు కదా. వాస్తవానికి నిజం చెప్పాలంటే రెండు పోల్చుకుంటే మేము దిగిపోయే నాటికి 7,21,918 కోట్లు, మీరు దిగిపోయే నాటికి 3,90,247 కోట్లు, మీరు ఎక్కేటప్పటికి 2014లో 1,40,717 కోట్లు. మూడింటిని పోల్చుకుంటే మీరు 2014 నుంచి 2019 1,40,717 కోట్ల నుంచి రాష్ట్ర అప్పును 3,90,247 కోట్లకు తీసుకుపోయినారు. అంటే సంవత్సరం మీద సంవత్సరం పెరుగుదల, యావరేజ్ పెరుగుదల, ఏదైతే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అని అంటారో అది చూస్తే, సగటు వృద్ధి రేటు చూసుకుంటే సగటు వృద్ధి రేటు మీరు 22.63